హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు మనో, మీరు చూస్తున్నారు మనోస్ గేమింగ్. సో ఈరోజు మనం మళ్ళీ ఆడబోతున్నాం లోకీ క్రాఫ్ట్. సో నేను ఈ ట్రాక్ సెట్ చేయడం అయింది. సో ఈరోజు మనం ట్రాక్ సెట్ చేసి పని చేద్దాం. ఓ మై గాడ్, ఇప్పుడు మాన్స్టర్స్ వస్తారనమాట. సో మనం పడుకుందాం, అదే మనకి మంచిది, అలాగే ప్లస్ తొందర కూడా అయిపోతుంది. సో గుడ్ నైట్. So good morning friends. So ippudu manam mana track ni continue chesedam. Ikkada nunchi ela apesamo, ikkada manam oka redstone torch pettadam marchipoyam. So ippudu manam rail ni continuous ga ila chestune undali. ఇప్పుడు మనం ఇక్కడ పవర్ డ్రైల్ ఇక్కడ మనం అందరు స్టార్టింగ్లో ఒక రెడ్ స్టోన్ టార్చ్, అంతే ఇక అన్ని యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ మన రైల్తో కంటిన్యూ చేసేద్దాం, నార్మల్ రైల్ అన్నమాట. పవర్ డ్రైల్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫెన్స్ పెట్టేసేద్దాం. ఫెన్స్ ఎక్కడా దొరికింది. హలో, ఈ యాడ్స్ని తీసేయాలండి కదా, అదే బెస్ట్ అనుకుంటా. సో ఇక్కడ మనం ఫెన్స్ పెట్టేసేద్దాం. సో అంతే అండి, ఇప్పుడు మనకి మైన్ కార్ట్ అవసరం. మైన్ కార్ట్ కిందే ఉండాలి. అయ్యయ్యా, మైన్ కార్ట్ ఎక్కడ, మైన్ కార్ట్ దొరికింది. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేద్దాం రైడ్. సో ఇప్పుడు మనం పోతున్నాం జూమ్. ఇలా ఒక్క చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. సో ఇక్కడ మనం దిగేసేద్దాం. సో ఇది సక్సెస్ అయిందన్నమాట. సో ఇప్పుడు మనం మన ఇల్లు కట్టుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఇల్లు లాపిస్ లజులి బ్లాక్తో చాలా బాగుంటుంది అండి. అవండి, ఒకసారి ట్రాప్ ఇక్కడ కదండి, ఒకసారి ట్రాప్డ్ చెస్ని ఒకసారి ఉపయోగిద్దాం ఈ మధ్య అడవిలో. చలో ఇక్కడ బాగుంటాం అనుకుంటాం. చలో ఇక్కడ మన ఆ చెట్టు పైన ఉపయోగిద్దాం. చెట్టు ఇక్కడ ఇక్కడ ఉంది చెట్టు. సో ఈ చెట్టు పైననే మనం ఇక్కడ కూర్చుందాం. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ రెస్టోన్తో యాక్టివేట్ చేసేద్దాం. మనకి కావాలి లీవర్. ట్రాప్టెస్ పని చేయడం లేదు, ఫేక్ అనుకుంటా. ఇది ఫేక్ అన్నమాట. డిటెక్టర్ రైల్ తీసేసి మనం ఎక్కడి నుంచి వెళ్ళి ఇక్కడే ఉండాలి కదా. మన గ్రౌండ్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇక్కడ గ్రౌండ్లో ఇల్లు కడదామని నాకు అనిపిస్తుంది. ఇల్లు కట్టేసేద్దాం. మనకి ఇప్పుడు మనకి ఇల్లు కావాలంటే మనకి ముందుగా మనం నేను మెటీరియల్స్ అన్నీ రెడీ చేసుకుంటాను. అందులో మీరు ఒక చిన్న హలో ఫ్రెండ్స్, నేను దీనికి నెదర్ బ్రిక్ ఉపయోగిస్తున్నాను అన్నమాట. మీరు మీ ఇష్టం ఏ బ్రిక్ అయినా ఉపయోగించవచ్చు అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం బౌండరీ వాల్ చేసేద్దాం. నా దాంట్లో నా బ్రెయిన్లో ఒక డిజైన్ ఉందన్నమాట, నేను అది ఉపయోగిస్తాను.
మొత్తం కంప్లీట్ చేయడానికి చాలా రోజులు పడుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇలా నేను మొత్తం దీని చుట్టూ బౌండరీ వేసేస్తాను, అందులో మీరు ఒక మీరు కొంచెం బ్రేక్ తీసేస్తాను. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయ్యో ఇంకా కంప్లీట్ అయ్యేది ఉంది. వామో ఇంత కష్టం, 2 రోజులు టైం తీసుకుంది ఫ్రెండ్స్. కాస్త మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయాలి, లైక్ చేస్తేనే బాగుంటుందని బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అండి. మనైతే ఈ లైక్ ఈ వీడియో టార్గెట్ 500 likes అండి. వాళ్ళు ఎప్పుడు కంప్లీట్ అవుతారు ఏమిటో. ఇంకా ల్యాండ్ కూడా ఫ్లాట్ చేయాల్సింది. ఇప్పుడు వస్తుంది అసలు, నేను ఈజీ అనుకున్నాను ఫ్రెండ్స్ ఇవాళ చేయడం, కానీ ఇప్పుడు అర్థమైంది చాలా కష్టం అని. సో మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అండి. సో ఇక నేను కిందికి దీన్ని వర్క్ చేయాల్సిన టైం వచ్చింది. అయ్యా కట్ చేయాలి. సో క్లోజ్ చేసేసి కదండి ఫ్రెండ్స్, మనం ఇలా ఒక ఇంకా మనం ల్యాండ్ ఫ్లాట్ చేయాలి, చాలా మిగిలి ఉంది. ఇంకా 5 నిమిషాలు. సో ఇలా వెనక జరుగుతుంది ఇట్లా ఇలా. సో ఇలా ఇలా అంతేనే ఉండండి, అంటేనే ఉండాలి, అంటేనే ఉండాలి అయిపోయే వరకు. ఇంతవరకు సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే ఇదే నా ఫస్ట్ వీడియో మనం గేమింగ్ది. సో తొందర మన లైక్స్ టార్గెట్ 500 అండి. సో తొందరగా లైక్స్ చేసేయండి. తొందరగా లైక్స్ చేసేయండి, చేసేయండి లైక్స్. లైక్స్ కావాలండి మనకు, లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్. తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కొక్క వీడియో వస్తుంది. నెక్స్ట్ వీడియో రేపు వస్తుందండి. సో ఫైనలీ ఐ డిడ్ ద వాల్. ఎంత కష్టపడ్డాను ఏమిటో. ఇప్పుడు ఇది మొత్తం స్టోన్ బ్రిక్స్లో చేసేయాలి అన్నమాట, మొత్తం ఒక్కటే ఒక లెవెల్లో చేయాలి. దానికి ఇప్పుడు మనకి మోసి కావాలా, వద్దు వద్దు. సో ఫ్రెండ్స్ మనం దీన్ని మొత్తం ఇంకా స్టోన్ బ్రిక్స్లో చేసేయాలన్నమాట. ఎంత హార్డ్ ఉంటుందో మనకు కావాలి, మనకి దీనికి కావాలి కంపల్సరీ డైమండ్ పికెక్సే కావాలి. నేను దీన్ని ఎంచాంట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. చలో ఎంచాంట్మెంట్ టేబుల్ వెతుకుదాం. ఇక్కడ ఉంది ఎంచాంట్మెంట్ టేబుల్. మనకి బుక్ షెల్ఫ్స్ కావాలి, బుక్ షెల్ఫ్స్, బుక్ షెల్ఫ్స్, బుక్ షెల్ఫ్స్ దగ్గరికి. సో మనం దీన్ని ఇలానే ఇలానే ఇలా చేసేయాలండి, అప్పుడు ఎంచాయిన్మెంట్ టేబుల్ పూర్తిగా కవర్ అయిపోతుంది. సో నా డైమండ్ పికాక్స్ ఎక్కడ అవును, డైమండ్ పికాక్స్ తీసి ఐ వాంట్ టు ఎంచాంట్ దిస్. ఏంటిది ఇది? ఎఫిషియన్సీ 1, అన్బ్రేకింగ్ 1, ఎఫిషియన్సీ 1. అన్బ్రేకింగ్ బాగుంది అనిపిస్తుంది. ఎంచాంట్ చేసేసాను. నువ్వు వ్యాలిడ్ అవుతుంది మనకు మన డైమండ్ పికాక్స్, ఎంచాంటెడ్ డైమండ్ పికాక్స్ దొరికేసింది. సో ఇప్పుడు మనం ఎన్విల్ తోటి దీన్ని ఇంకా ఎంచాంట్మెంట్ చేసేద్దాం. ఎన్విల్ ఎక్కడ? సో వెరీ డ్యామేజ్డ్ కాదండి ఎన్విల్ తీసేసి.
సౌండ్ భలేగా ఉంది. సో ఇప్పుడు మనం మన డైమండ్ పిక్స్ అక్కడ దొరికింది డైమండ్. ఇప్పుడు మనకి ఒక ఎంచాంట్మెంట్ బుక్ కావాలి. ఇక్కడ పైన ఉంటాయి కదా ఎంచాంట్మెంట్ బుక్స్. ఏంటిది ఇది? బ్యాన్ ఆఫ్ ఆథ్రాక్స్, స్మైట్ వీ ఎంచాంట్మెంట్ బుక్స్. ఏమేమి తీసుకున్నాం? ప్యూర్ 1, పవర్ 2, పవర్ 2, పవర్ 4, పవర్ 5 బాగుంది అనిపిస్తుంది. అరే రా, మళ్ళీ నేను మర్చిపోయాను డైమండ్ పికాక్స్, మళ్ళీ మర్చిపోయాను. సో ఇప్పుడు మనం ఇక్కడ కింద ఎఫిషియన్సీ 5 తీసేసుకున్నాం. సో మన ఎంచాంట్మెంట్ ఇక్కడ. సో ఇప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని, సో ఇప్పుడు మనము దీంతో ఫాస్ట్ చేయొచ్చు. ఓ ఫాస్ట్గా ఇది ఇంకొంచెం మెన్షన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం తీసుకుందామంటే, ఇప్పుడు మనం ఏం ఎంచాంట్మెంట్ బాగుంటుంది? పవర్ 2, పవర్ 3, పవర్ 4. సో పవర్ 5 కూడా చేసేసేద్దాం. ఓ అంటే ఇది రాదు అనమాట. సో నా డైమండ్ పిక్యాక్స్ని ఇంకొంచెం చాలా సూపర్ అంటే సూపర్ ఏమి ఎంచాంట్మెంట్ ఉంటుందో నాకు తెలియదు. సో లాస్ట్ ఏంటి? ల్యూర్ 3, ల్యూర్ 1, ఇదేంటిది థాన్స్ అన్నమాట. సో ఫైర్ ప్రొటెక్షన్, బ్లాస్ట్ ప్రొటెక్షన్, ప్రొజెక్టివ్ ప్రొటెక్షన్. ఏం తీసుకున్నాం? రెస్పిరేషన్ వద్దు, డెప్త్ స్ట్రైడ్ వద్దు. ఏం తీసుకున్నాం? మనకి మెండింగ్ కావాలి. షార్ప్నెస్ 4, షార్ప్నెస్ 5, షార్ప్నెస్ 5 కూడా తీసేసుకో. ఇప్పుడు మనం మన డైమండ్ పిక్స్ తీసేసుకున్నాం. సూపర్ డైమండ్. దీంతో చూడండి, నిద్రపోతాను. బాగుంటుంది అని అనిపిస్తుంది. నా బెడ్ ఇక్కడనే ఉంది. సో నేను నిద్రపోతాను. గుడ్ నైట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి నెక్స్ట్ పని అదే డైమండ్ పిక్యాక్స్ తోటి ఉంది. ఇప్పుడు ఇందులో ఏమి ఎంచాంట్మెంట్ లేదా? అరే నన్ను మోసం చేసేసింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎంచాంట్ చేసేద్దాం ఎంచాంట్మెంట్ టేబుల్లో. ఏంటి? ఎఫిషియన్సీ 1, అన్బ్రేకింగ్ 1, ఎఫిషియన్సీ 1. సో ఎఫిషియన్సీ 1 తీసేసుకున్నాం, అన్బ్రేకింగ్ తీసేసుకున్నాం. సో మన 2 డైమండ్ పిక్యాక్సెస్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఎన్విల్లో దీన్ని తీసి మన డైమండ్ పికాక్స్ అన్బ్రేకింగ్ ఎంతో ఎక్స్పీ కాస్ట్ మనకి. సో మనం ఇలా బ్రేక్ చేసేస్తున్నాను ఉండాలి. సో మనం ఇక్కడ కార్పెట్ వేసేద్దాం. ఏమంటారు? సరే కార్పెట్ వేసేస్తుందామండి. సో ఇక్కడ మనం చీజ్ స్టాండ్ స్టోన్ చేసుకొని ఈ డైమండ్ పికాక్స్ మళ్ళీ అయిపోయింది. సో మనం ఇక్కడ ఈ డర్ట్ని సో
మనం ఇక్కడ చీదళ్ళు స్టాండ్ స్టోన్ పెట్టేసుకో. చీదళ్ళు స్టాండ్ స్టోన్ ఎక్కడెక్కడ హోల్ ఉందో అక్కడ మొత్తం కష్టపడు. సో ఇక్కడ మనం ఈ చీజళ్ళు స్టాండ్ స్టోన్ క్రీపర్ మామ. సో ఫ్రెండ్స్ మొత్తం కలిసి ఇప్పుడు మనం చేసేద్దాం కా. అరే ఈ క్రీపర్ మామ ఎందుకు ఇప్పుడు వచ్చింది చీజళ్ళు స్టాండ్ స్టోన్? ఓ స్పైడర్ స్పైడర్ నా తోట ఎట్లా వచ్చినవే నువ్వు? ముచ్చే పంగా హోగి మ్యాంగా అని అంటూ ఉంటారు కదా కొంతమంది, అందులో నేను ఒకని. సో ఇప్పుడు మనం మళ్ళీ మన డైమండ్ పికాక్స్ తోటి డిగ్ చేస్తే ఇక్కడ మనం క్రీపర్ మామ మన ఈ డైమండ్ పికాక్స్ తోటి మనం ఇక్కడ బ్రేక్ చేసేసి వచ్చేసేద్దాం. సో ఇక్కడ మనం మన ఇంకొక డైమండ్ పికాక్స్ అన్నమాట ఇది. అదే ఈ చీజళ్ళు స్టాండ్ స్టోన్కి బాగా పని వచ్చింది అనుకుంటా. అమ్మో ఈ కోలు ఏందో కానీ ఉంటే ఉండాలి. అరే జరుగు. సో ఇప్పుడు నేను ఈ మందం కార్పెట్ పెట్టేస్తానండి, నా వల్ల అయితే లేదు. సో మనం ఏ కార్పెట్ పెడదామంటే బ్లూ కార్పెట్ బాగాలేదు, రెడ్ కార్పెట్ బాగుంటుంది బాగుంది. సో మనం నేను ఇది మొత్తం స్ప్రెడ్ చేసేస్తాను. కొంచెం మీరు కొంచెం. సో ఫ్రెండ్స్ నేను ఈ కార్పెట్ అనేది ఇప్పుడు చేయడం లేదు, నాకు చాలా బోర్ కొడుతుంది. సో ఇప్పుడు నేను ఈ మందం ఈ వాల్ మొత్తం ఫినిష్ చేసేస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో నా ఇల్లు ఎలా చేస్తానో ఇది చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఐరన్ బార్స్ కావాలన్నమాట. మనకి నెక్స్ట్ ఐటమ్ ఐరన్ బార్స్ ఇక్కడ దొరుకుతుంది. చాలా డిఫికల్ట్ ఈ పెయింటింగ్. ఐరన్ బార్ కాబ్వెబ్. సో ఐరన్ బార్ ఎక్కడ ఇక్కడ దొరికింది, బ్రూయింగ్ స్టాండ్. ఇప్పుడు మనకి అది కావాలి, బ్రూయింగ్ స్టాండ్ కాకుండా. ఐరన్ చలో ఐరన్ బార్ దొరికేసినాయి. సో ఇప్పుడు మనం ఎగురుకుంటూ పని చేసేద్దాం. కొంచెం డిఫరెంట్ స్టైల్లో. సో
మీ ఐరన్ బార్స్ని పూర్తిగా స్ప్రెడ్ చేస్తూనే ఉండాలి. నేను వెళ్ళిపోయి అన్ని స్ప్రెడ్ చేస్తున్నారు, కొంచెం మీరు ట్రస్ట్ తీసేసుకోండి. సో ఫ్రెండ్స్, మొత్తానికి మొత్తం ఇంకా వన్ లైన్ మాత్రమే ఉంది. చాలా కష్టమైపోయింది దీన్ని చేయడం అసలు కరెక్ట్గా. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో నా ఇల్లు ఇలా చేసుకున్నాను అని మీకు చూపిస్తాను. సో ఈ వీడియోలో ఇంకా ఇది ఒక్కటి అయిపోతే ఇంకా ఈ వీడియో ఎండింగ్ అన్నమాట. సో ఇక్కడ ఒకటి అది పెట్టేసేసి నేను కొంచెం అదే ప్రీజెంట్ అయిపోయి ఉండాలంటే అట్లా చేస్తున్నాను. సో ఈ యొక్క లాస్ట్ అండ్ ఫైనల్ లైన్ అన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ సో చుట్టూ మనం ఇప్పుడు టార్చెస్ పెట్టేసేద్దాం, బాగుంటుంది వాళ్ళ వెలుగుకి. సో నేను అది చేయడం లేదండి, చుట్టూ కొంచెం టార్చ్ అలా ఉండాలని పెట్టేసేస్తున్నా. మీ ఇష్టం, మీరు ఐరన్ బార్స్ అన్న పెట్టుకోవచ్చు, టార్చెస్ అన్న పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇది టార్చెస్ పెట్టేసేస్తున్నా, మీకు ఏది ఉంటుంది నచ్చు. నేనైతే కొంచెం మల్టీగా చేసేస్తాను, మీరు కూడా ఎలా చేయాలంటే. వావ్, చూడండి దివాలీ లుక్ లాగా ఉంది మొత్తం కదా. జాంబీ ఇక్కడ ఏం చేస్తుంది? అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మాబ్స్? సచ్చింది. చికెన్ కూడా ఎలా వచ్చేసేస్తుంది? వామో, స్కెలీ కూడా వచ్చేసేసింది. ఏంటి మనం పని మనం చూసుకుందాం. ఈ స్కెలీ, వామో, ఈ మాబ్స్ చాలా డేంజరస్గా ఉందండి సౌండ్. సో ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి దీనికి ఎన్నో చూడండి ఎలా ఉంది. చాలా బాగుంది కానీ సరిగ్గా టార్చెస్ పెట్టలేదు. అన్ని టార్చెస్ మొత్తం బాగుంది, దివాలీ లుక్ లాగా ఉంది అనమాట. కానీ సర్వైవల్ మోడ్లో నెక్స్ట్ ఉన్నప్పుడు అదే కదా. సో మనం ఇలా చేసేస్తూ ఉండేయాలి. వామ్మో, చూడండి దివాలీ లాగా ఉంది మొత్తం. కానీ ఇంకా పూర్తిగా ఇది అవ్వలేదండి, చాలా టార్చులు అవుతాయి. స్కెలీని, స్కెలీని ఒక పట్టు పట్టాలి. నీ ఆరో తోటే నిన్ను కొడతా చూడు. బాగుంది చూడకూడను హెడ్ పట్ట. హెడ్ షాట్ అన్ని హెడ్ షాట్లే బాగుంటాయి అన్నమాట. ఏ షీ, నేను కూడా హెడ్ షాట్ వేయాలా? వాట్, సచ్చింది ఒక్క దగ్గర. సో ఇప్పుడు మనం టార్చెస్ తోటి ఎక్కడ పడితే అక్కడ టార్చెస్ పెట్టేసాం. మెయిన్గా మనం పడుకునే దగ్గర చాలా మన వాళ్ళు ఇక్కడ పడుకున్నాడు బెస్ట్. అమ్మాయి మార్నింగ్ అయిపోయింది, ఇక్కడ ఎన్ని మాబ్స్ ఉంటాయో.
ఇప్పుడు నేను బోని కూడా ఎంచాయింట్ చేసేయాలనుకుంటా. నేను ఇప్పుడు నా బోని ఎంచాయింట్ చేయాలనుకుంటున్నా. సో ఆ బోస్ ఎక్కడ ఉంటాయి? ఇన్స్టెంట్ హెల్త్, ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ భయపడా. అసలు ఎండర్ మ్యాన్ నుంచి వస్తున్నాయో ఏమిటో. సో మనం మన బోని సర్వేలో కొమ్ముడు కొట్టేస్తాడు. ఓకే అండర్ మ్యాన్ కొడతాం అన్నమాట. జస్ట్ మిస్ chicken head. అరే దూరం నుంచి నచ్చి ఓ చికెన్ నీ పని అయిపోయింది. అసలు దానికి తాకుతుందా ఎండర్ మ్యాన్కి? ఓకే నమస్తే ఎండర్ మ్యాన్. ఇప్పుడు నేను చేసేయాలనుకుంటా చేంజ్. ఏం పెడదాం? డేంజరస్ లీపింగ్ నైట్ వచ్చాం కదా. లీపింగ్ ఫైర్ రెసిస్టెన్స్ ఎర్ ఆఫ్ స్విఫ్ట్నెస్ స్విఫ్ట్నెస్ స్లోనెస్ స్లోనెస్ స్లో వాటర్ బ్రీతింగ్ అన్ బ్రీతింగ్ ఆఫ్ హీలింగ్ హీలింగ్ హార్మింగ్ ఇన్స్టెంట్ డ్యామేజ్. సో మనకి ఇదే కావాలి. ఏంది అండర్ మ్యాన్? సో ఇప్పుడు మనము టెస్ట్ చేద్దాం జాంబీ తోటి. జాంబీ హార్స్ వామో జాంబీ హార్స్ స్పాన్ క్రీపర్ స్పాన్ స్లైమ్ స్పాన్ ఆక్లెట్ స్పైడర్ జాంబీ. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బై బై ఫ్రెండ్స్.